పిల్లలు, మీరందరూ మన గ్రామంలో ఉన్న మన పురాతన భవనంలో కొన్ని రోజులు ఉండండి. ఇంకా అక్కడ పురాతన ఆలయంలో కూడా పూజ చేయండి. నిజం చెప్తున్నావు నానా, చాలా రోజులవుతుంది అక్కడికి వెళ్ళి. అక్కడ ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అన్నయ్య. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మీరు కోరుకుంటే మేము ఖచ్చితంగా వెళ్తాం మామయ్య. సరే నానా, రేపే మేము అక్కడికి బయలుదేరుతాం. సరే పిల్లలు. సరే సోదరి, మనం రేపటి కోసం సిద్ధమవుదాం. నానా, మేము బయలుదేరుతున్నాం, కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఏం జరిగింది? అందరూ ఒకే దగ్గర చేరుకున్నారు. మీరందరూ ఎవరు? మేము ఈ భవనం యజమాని కుమారులము, జై ఇంకా వీరులం. ఇంకా వీరిద్దరూ మా భార్యలు. మీరిద్దరూ చాలా పెద్దవారైపోయారు. నన్ను గుర్తుపట్టారా? నేను మీ రమేష్ తాతయ్యను. తాతయ్య, మీరెలా ఉన్నారు? మీరు నాకు చాలా గుర్తుకొచ్చారు తాత, చాలా గుర్తుకొచ్చారు. జై, నువ్వు నన్ను కోగిలించుకోవా ఏంటి? మీ చేతులకు ఏమైంది తాత? గ్రామస్తులందరూ ఎందుకు ఇక్కడ సమావేశం పెట్టారు? కొన్ని రోజుల క్రితం గ్రామంలో వరదలు వచ్చాయి. ఆ సమయంలో నా రెండు చేతులకు చాలా గాయాలయ్యాయి. వీటిని తీసేయాల్సి వచ్చింది. అవునా? ఈ విషయాలు ఎందుకు మాకు చెప్పలేదు? నాకు అనిపించింది మీరు మీ పనులలో నిమగ్నమయ్యున్నారని, అందువల్ల నేను మీకు చెప్పలేదు. తాతయ్య, మీరు మాకు ఒక్క కబురు పెట్టినా మేము ఖచ్చితంగా వచ్చేవాళ్ళం. అవునా తాత? ఏం పర్లేదు కుమారా, జరగాల్సింది అంతా జరిగిపోయింది. ఈ విషయం మర్చిపోండి ఇంకా. నమస్కారం తాతయ్య. పద, మనమంతా లోపలికి వెళ్దాం. లేదు, మీరందరూ లోపలికి వెళ్ళలేరు. ఎందుకు చెప్పండి తాత, మేము లోపలికి ఎందుకు వెళ్ళకూడదు? అది, లోపల ఒక శక్తివంతమైన మాంత్రికుడు ఉన్నాడు. తను ఈ భవనంను తను ఆక్రమించాడు. ఇంకా లోపలికి కూడా ఎవరిని రానివ్వడం లేదు. కానీ ఎందుకు? మరి ఎలా? హా, తను మా భవనంను ఏ కారణం చేత ఆక్రమించుకున్నాడు? ఆ మాంత్రికుడు ఈ గ్రామం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకున్నాడు. అందుకని తను ఈ భవనాన్ని తన స్థావరంగా మార్చుకున్నాడు. ఇంకా మంత్రతంత్రాలతో మమ్మల్ని భయానికి గురి చేస్తున్నాడు, ఎందుకంటే మేము ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవాలని. హా పిల్లలు, తను మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. తను మీకు కూడా ఏదైనా హాని చేయొచ్చు. మీరందరూ తిరిగి వెళ్ళిపోండి. ఎవరు ఆ మాంత్రికుడు? అమ్మ తోడు, నేను వాడి రక్తం తాగేస్తాను. వీరు, నువ్వు శాంతంగా ఉండు. మనం తెలివితో తనను హతం చెయ్యాలి. మనమంతా ఇక్కడే ఉందాం, ఇంకా సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం. ఇక్కడ ఎందుకింత అశుభ్రంగా ఉంది? హా, ఇలా అశుభ్రంగా ఉంది, ఇలా అనిపిస్తుంది చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఎవ్వరూ లేరని. అరే తల్లి, ఇప్పుడైతే నా వయసు అయిపోయింది, ఇంకా తనకు చేతులు కూడా లేవు. అందువల్ల మేము ఇంటి పనులు చేసుకోలేకున్నాం. గ్రామంలోని పిల్లలు మా కోసం ఆహారం పంపిస్తూ ఉంటారు, దానినే తింటుంటాం. ఏం పర్లేదమ్మా, మేమిప్పుడు వచ్చేసాం కదా, మేము మొత్తం శుభ్రం చేసి భోజనం సిద్ధం చేస్తాం. హా, అమ్మ, సోదరి ఇంకా వదిన చాలా చాలా రుచిగా వండుతారు. అవునా? సరే పిల్లలు, మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి. అన్నయ్య,
మనం తొందరగా మాంత్రికుడిని ఇక్కడి నుంచి తరిమికొట్టే ఏదైనా ఉపాయం ఆలోచించాలి. హా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, తనని ఎలా వెళ్ళగొట్టాలో అని. రేపు మనం ఇక్కడున్న మందిరంలో పూజ చేయించాలి, అక్కడున్న పండితుడు ఏదైనా ఉపాయం చెప్పవచ్చు. నువ్వు సరిగ్గా చెప్పావు, రేపు అక్కడికే వెళ్ళి ఆలోచిద్దాం ఏం చెయ్యాలో. ఇప్పుడు పడుకుందాం. సరే. పండితులు గారు, మేము పూజ జరిపించడానికి వచ్చాము, ఇంకా మాకు మీ సహాయం కూడా కావాలి. ఎలాంటి సహాయం పిల్లలు? మా గ్రామంలోని భవనంను ఒక మాంత్రికుడు ఆక్రమించాడు, ఇంకా తను మా గ్రామస్తులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఆ మాంత్రికుడిని తరిమికొట్టడానికి ఒక ఉపాయం చెప్పండి. మీరందరూ నాతో పాటు రండి. మనము ఇక్కడే పూజ చేద్దాం, తర్వాత నేను మీకు ఒక జలాన్ని ఇస్తాను. మీరు దానిని గ్రామంలోకి తీసుకెళ్ళి మాంత్రికుడిపై చల్లండి, దానితో తన శక్తులు పూర్తిగా తగ్గిపోతాయి. అరే వా, అయితే మనం తొందరగా ఈ పూజను ప్రారంభించాలి. ఈ జలాన్ని మీరు ఏదైనా దుష్టశక్తిపై చల్లితే అది నాశనమైపోతుంది. ఇంకా ఈ తాయెత్తును మీ చేతులకు కట్టుకోండి, దానితో మీకు ఏమీ హాని జరగదు. సరే పండితులు గారు. ఓం క్లీం చాముండాయ నమః. జై. ఇంకా వీరు హిమ ఇంకా జైతో పాటు మెల్లిగా మంత్రికుడు వెనకలకు వచ్చి పండితులు ఇచ్చిన జలాన్ని తనపై చల్లారు. దానితో మంత్రికుడు కోపంతో రగిలిపోయాడు. ఎవరు మీరిద్దరు? ఇంకా నాపై ఈ జలాన్ని ఎందుకు చల్లారు మీరు? ఇదేంటి, ఈ జలం ద్వారా మీకు ఏమీ కాలేదా? అసలు మీకేం కావాలి? మీరెవరు? ఇంకా మా భవనంలో మీరేం చేస్తున్నారు? ఇంకా ఈ గ్రామంలోని ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనెందుకు ఈ గ్రామస్తులను ఇబ్బంది పెడతాను? నేనైతే ఈ గ్రామాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను. అన్నయ్య, తన మాటలు నమ్మకండి, తను మనని మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. మా తాతయ్య మాకు అబద్ధం చెప్పడు. హా, నువ్వు నిజమే చెప్తున్నావు. మీరందరూ నా మాట వినండి, ఇక్కడ ఉన్న అందరూ చనిపోయారు, ఇంకా బయట మిమ్మల్ని ఎవరైతే కలిశారో అవన్నీ కేవలం వారి ఆత్మలు. ఏంటి? హా, నేను ఆత్మలను విముక్తి ప్రసాదించి ఆ గ్రామాన్ని ఆ అసంతృప్తి ఆత్మల నుండి విముక్తిని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అలా ఎలా జరుగుతుంది? మేము వారితో మాట్లాడాము కూడా, కానీ మాకు ఎలాంటి అనుమానం రాలేదు. వారు చనిపోయారని, ఇంకా అవి ఆత్మలని మేము ఎలా నమ్మాలి మీరు నిజం చెప్తున్నారని? నేను నిజమే చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలో వరదలొచ్చాయి, వాటిలో వీరందరూ చనిపోయారు, ఇంకా అప్పటి నుంచి వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయి. ఒక పని చేస్తాను, నేను వీరందరిపై ఈ మంత్రించిన విభూతిని చల్లుతాను, దానితో అవి నిజమైన రూపంలోకి వచ్చేస్తాయి. కానీ ఒకవేళ ఎవరికైనా హాని జరిగితే? ప్రాణాలతో ఉన్నవారిని ఈ విభూతి వారిని అస్సలు ఏమీ చెయ్యలేదు. సరే, మేము ఒక్కసారి మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతాము, కానీ విభూతిని మేమే వారి తలపై చల్లుతాము. సరే, కానీ ఈ భవనం నుండి బయటకు వెళ్ళకండి, ఆత్మలు ఈ భవనంలోకి అడుగు పెట్టలేవు. సరే. జై బయట వైపు బాల్కనీలోకి వెళ్ళాడు, ఎక్కడైతే గ్రామస్తులందరూ నిల్చొని ఉన్నారు. ఇంకా తను విభూతిని అందరిపై చల్లాడు, దానితో అందరూ వారి ఆత్మల రూపంలోకి మారిపోయారు. దానిని చూసిన హిమ భయంతో తన కాళ్ళు వణికిపోయాయి, ఇంకా తను క్రింద పడిపోయింది. నేను వస్తున్నాను, నువ్వు పారిపో అక్కడి నుంచి. వీరు
వారిని ఎదుర్కోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. లేదంటే హిమా ప్రాణాలు కాపాడడం చాలా కష్టమవుతుంది. కానీ మనమిప్పుడు ఏం చేయాలి అన్నయ్య? హిమా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ జలాన్ని వారందరిపై చల్లండి, దానితో వారికి ముక్తి లభిస్తుంది. హేమా, నువ్వు అస్సలు భయపడకు. ఈ జలాన్ని నువ్వు కూడా తీసుకో. ఇంకా అందరి మీద చల్లడం ప్రారంభించు. జై జాగ్రత్త అన్నయ్య. మీరు భయపడకండి. చివరికి నా పని పూర్తయిపోయింది. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోకండి.